ప్రజల్లో ఒక భయాందోళన, ప్రతి ఒక్కరిలో ఒక కలకలం. ఈ కరోనా మహమ్మారి వ్యాప్తి ఏ దశలో ఉంది, ఏ దశ నుంచి ఏ దశకు మారింది? రీసెంట్గా ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పిన మాటలు కూడా కొంచెం సంచలనానికి దారితీసాయి. మూడో దశకు ఎంటర్ అయిపోతున్నాము అని ఒక సంకేతం. చాలామంది మూడో దశకు ఎంటర్ అయిపోయామంట ఇంకా ప్రాణాలు చేతితో పట్టుకుని తిరగాల్సిందే, ఎప్పుడు ఎవరు కలిసి ఉంటామో తెలియదు, ఏ టైంలో ఈ కరోనా మహమ్మారి దాడి చేసి ప్రాణాలను హరిస్తుందో తెలియదు అనే ఒక భయభ్రాంతులకు గురైన పరిస్థితి. అయితే కరోనా కేసులు ఏకంగా 3000కు పైగా చేరాయి ప్రస్తుతం మన భారతదేశంలో. అయితే రోజురోజుకి కేసుల భారీగా నమోదవడంతో కరోనా వైరస్ మూడో దశకు చేరిందేమో అని చెప్పి ప్రజలు ఆందోళన చెందుతున్న మాట అయితే వాస్తవమే. అయితే మూడో దశకి చేరడంతోనే వైరస్ ఇంతలా వ్యాప్తి చెందుతోంది అని చెప్పి భావిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఏ దశలో ఉంది అనేది చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేసింది. అది ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే ఇది అధికారిక ప్రకటన కాబట్టి, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగింది అని చెప్పి ఎయిమ్స్ వైద్యులు ప్రకటించడంతో అది వాస్తవమేనని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది, ఏకీభవించింది ఆ వాదంతో. అయితే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగింది అని చెప్పి ఎయిమ్స్ డైరెక్టర్ ఒక ఆయన చెప్పడం, అదే COVID-19 టాస్క్ ఫోర్స్ సభ్యుడైన డాక్టర్ రణదీప్ గులేరియా ఆయన ప్రకటించడం తెలిసిందే, ఎయిమ్స్ డాక్టర్ ఆయన. అయితే దేశంలో ఆ వైరస్ వ్యాప్తి రెండో దశ నుంచి మూడో దశ మధ్యలో ఉంటుంది అని చెప్పి ఆయన చేసిన సంచలన ప్రకటన. అయితే అలాంటి ప్రాంతాలు కొన్ని మాత్రమే ఉన్నాయి దేశం మొత్తం మీద అనేది కూడా ఇప్పుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన క్లారిటీ. అంటే ఆయన చేసిన ప్రకటనను ఏకీభవిస్తూ అది దేశవ్యాప్తంగా కాదు, దేశంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే అలా గుర్తించాము అని చెప్పడం, దేశం మొత్తం ఎప్పటికీ రెండో దశలో ఉంది అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. అయితే దీని మీద లవ్ అగర్వాల్ ఇచ్చిన క్లారిటీ అన్నమాట, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అయిన లవ్ అగర్వాల్ ఇచ్చిన క్లారిటీ. అంటే ఏదైనా ఒక ప్రాంతంలో పరిమిత సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తే క్లస్టర్ కంటైనర్ వ్యూహం అమలు చేస్తాము అని చెప్పి లవ్ అగర్వాల్ చెప్పడం జరిగింది. కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటే మాత్రం ప్రభుత్వ చర్యలు ఉంటాయి అని, ఎక్కడైనా లోకల్ ట్రాన్స్మిషన్ జరిగితే అందరినీ అప్రమత్తం చేస్తాము ఇమీడియట్గా అని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి Stage 2 నుంచి Stage 3 మధ్యలో ఉంది అని చెప్పి ఆయన మరొకసారి వెల్లడించడం జరిగింది. ఆ వైరస్ Stage 3కి చేరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్లు కూడా చెప్పారు. Stage 1లో కేవలం విదేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయని, Stage 2లో దేశాల నుంచి వచ్చిన వారిని కలిసిన వారిలో ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయని, ఇక Stage 3 అంటే స్థానికంగా ఆ వైరస్ వ్యాపించడం, అది ఇంకా ఆ Stage 3లోకి మనం ఎంటర్ అవ్వలేదు, ఈ దశలో ఎవరి నుంచి ఎవరికి వైరస్ వ్యాప్తి చెందుతుంది అనేది గుర్తించడం కూడా కష్టమేనంట ఒక రకంగా Stage 3లోకి వెళ్తే. సో ఇప్పుడు వచ్చిన క్లారిటీ ఏంటంటే ఇంకా Stage 2లోనే ఉంది సిచ్యువేషను, సో Stage 3లోకి వెళ్ళలేదు కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, కానీ Stage 3లోకి వెళ్లకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.